TV5 టాప్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డిని వారి అడ్వకేట్స్ అందరూ ముంచేశారు, పరువు తీసేశారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఒకటి, వీరు చేసింది ఒకటి. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంది ఒకటి, జరిగింది ఇంకొకటి. ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి TV5తో సహా చాలామంది చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్స్ ఎక్కడ కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, పెట్టిన సంతకాలు కానీ, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కేసు పెడతాయని తెలుసు కాబట్టే 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి కంప్లీట్గా అమెండ్మెంట్ చేశారు, కాంప్రహెన్సివ్ అమెండ్మెంట్ చేశారు. అపాయింటింగ్ అథారిటీ తప్పనిసరి పర్మిషన్ ఇవ్వాలి, అంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అథారిటీ గవర్నర్ గారు కాబట్టి గవర్నర్ గారు 17A1 దాని ప్రకారం ఒప్పుకుంటేనే, పర్మిషన్ ఇస్తేనే, ప్రయర్ అప్రూవల్ ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కానీ ఆ నిబంధన కంపల్సరీ. ఇది నాగేశ్వరరావు గారు, మాజీ సిబిఐ చీఫ్, ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. మొట్టమొదటిగా వారికి కంగ్రాచులేషన్స్. సరే, కింది కోర్టులో ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూత్రా గారు ఈ పాయింట్ మీద ఎంత వాదించినా, ఎన్ని సైటేషన్స్ కోట్ చేసినా ఆ న్యాయమూర్తి గారు సాటిస్ఫై అవ్వలేదు. తప్పేం లేదు, గౌరవిస్తూనే ఉంటాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక ప్రస్తుత పార్టీ అధ్యక్షుల్ని ఇలా చేయాలంటే కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, ఇదే అంశాన్ని చాలామంది అన్నారు. ఈవెన్ ఘనతకెక్కిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు, పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు, వారేమన్నారంటే నాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కాన్స్టిట్యూషన్ పోస్ట్ అక్కర్లేదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనిపించుకోవాలని లేదు, ప్రముఖ న్యాయవాది అని అనిపించుకోవాలని లేదు, జగన్ మనిషిగా, జగన్ కోసం పనిచేసే మనిషిగా ఉండడమే నాకు ఇష్టమని వారు ఒక వీడియోలో చెప్పినట్టుగా మా దగ్గర ఉంది. అదే నిజమైతే ఆ పోస్టుకు మీరు అర్హులు కాదు సార్, కాదు సార్, మంచి పద్ధతి కాదు. ఇక వారేం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఎమ్మెల్యే, స్పీకర్కి మేము అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పారు. కాదు, చాలా తప్పు మాట్లాడారు ముకుల్ రౌత్కి గారు. ఈయన గురించి నేను చెప్తానండి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల్లో మొదటి 2-3 వరుసల్లో ఉంటారు. అంత గొప్ప అడ్వకేటు. ఆయన వచ్చారు అంటే కేసు గెలిచినట్టే ఫీల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి లక్షలకు లక్షలు ఇచ్చి ప్రజాధనాన్ని వారింట్లోంచి ఇవ్వలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్స్కి వాళ్ళ ఇంట్లోంచి ఇచ్చుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెమటోడ్సి ఇచ్చిన డబ్బుల నుంచి లక్షలు పే చేశారు. సరే, ముకుల్ రౌత్కి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కేసులో 17AC, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ, ఇది వర్తించదు, గవర్నర్ గారు అప్రూవల్ తీసుకోని అవసరం లేదు అని వాదించిన ఘనతకెక్కిన ముకుల్ రోహత్కి గారి గురించి ఇంకోసారి చెప్తారు. యడియూరప్ప గారని, కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి, వారు కూడా చంద్రబాబు నాయుడు గారు లాగానే మాజీ ముఖ్యమంత్రి. మాజీ అయిన తర్వాత ఎవరో లోకాయుక్తలో కంప్లైంట్ ఇచ్చారు. యడియూరప్ప గారు ఒకటి బీడీఏలో ఒక శాంక్షన్ చేశారు, డొల్ల కంపెనీలు పెట్టారు, అంటే షెల్ కంపెనీలు పెట్టారు, వారి కొడుకు షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తీసుకున్నారు, కాంట్రాక్టర్ డబ్బులు అక్కడికి వచ్చినాయి, అక్కడి నుంచి వీళ్ళకి వచ్చినాయి అని. అక్కడ కూడా సేమ్ షెల్ కంపెనీలు, మాజీ ముఖ్యమంత్రి హోదా, బీడీఏ కంపెనీ ఇదే. అక్కడ ముకుల్ రౌత్కి గారు యడియూరప్ప పక్కన వాదించారు. ఏమని వాదించారంటే, ముఖ్యమంత్రి హోదాలో యడియూరప్ప గారు తీసుకున్న నిర్ణయాలని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు, అందున ముఖ్యమంత్రి గారి హోదాలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గవర్నర్ గారు అనుమతి తీసుకోవాల్సిందే. గవర్నర్ గారు అనుమతి 17A1 ప్రకారం తీసుకోలేదు కాబట్టి స్టే ఇవ్వమని అడిగారు సార్. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది ఎవరెవరో కాదు, మామూలు హానరబుల్ జడ్జెస్ కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, మేడం జస్టిస్ హిమా కోహ్లీ గారు ఇచ్చారు. దాన్ని నేను చదివి వినిపిస్తాను మీ అందరికీ.
పిటిషన్ ఫర్ స్పెషల్ లీవ్ టు అప్పీల్ క్రిమినల్ నెంబర్ 8675 ఆఫ్ 2022 అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇంప్యూన్ ఫైనల్ జడ్జిమెంట్ అండ్ ఆర్డర్ డేటెడ్ 7/9/2022 ఇన్ సిఆర్ఎల్పి నెంబర్ 5659 ఆఫ్ 2021 పాస్డ్ బై ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అట్ బెంగళూరు. బిఎస్ యడియూరప్ప ఈజ్ ద పిటిషనర్ వర్సెస్ అబ్రహం టీజే అండ్ అదర్స్. ఐఏ నెంబర్ 138597 ఆఫ్ 2022 ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ఫైలింగ్ ఓటీ సో అండ్ సో, అది వేరే విషయాలు. ఇక డేటు 31/10/2022 దీస్ మ్యాటర్స్ ఆర్ కాల్డ్ ఆన్ ఫర్ హీరింగ్ టుడే. కోరం హానరబుల్ మిస్టర్ జస్టిస్ డివై చంద్రచూడ్, హానరబుల్ మిస్ జస్టిస్ హిమా కోహ్లీ. ఇక్కడ చూడండి, పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ ఎవరెవరు? సిద్ధార్థ దవే సీనియర్ అడ్వకేట్, కుష్ చతుర్వేది ఏడీఆర్, వికాస్ ఉపాధ్యాయ్, అశ్వనీ కుమార్ నాయర్, గౌరవ్ జీకే, గోపాలకృష్ణ అండ్ సంథింగ్, అలోక్ తివారి, వీళ్ళంతా కూడా అడ్వకేట్స్. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ సిద్ధార్థ దవే, సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్, లిబర్టీ టు ఇంప్లీడ్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక యాజ్ ఎ రెస్పాండెంట్ టు దీస్ పిటిషన్స్. ఏమిచ్చారు? నోటీస్ షెల్ బి ఇష్యూడ్ టు ద న్యూలీ యాడెడ్ రెస్పాండెంట్, లిబర్టీ టు సర్వ్ ద స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, లిస్ట్ ఆన్ 18/11/2022, ద ఆర్డర్ ఆఫ్ స్టే షెల్ స్టాండ్ ఎక్స్టెండెడ్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్. అంటే ఫర్దర్ ఆర్డర్స్ వరకు కూడా ఈ ఆర్డర్స్ మొత్తం ఇచ్చారు. అంటే అంతకుముందు స్టే ఇచ్చారు, స్టేని వీళ్ళు అబ్సల్యూట్ చేశారు. అంతకుముందు ఒరిజినల్ కేసులో స్టే వచ్చే ముందు ముకుల్ రౌత్కి, సిద్ధార్థ దవే వీళ్ళిద్దరూ వాదించారు. ముకుల్ రౌత్కి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో వాదించింది యడియూరప్ప గారి కేసులో గవర్నర్ అనుమతి లేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి స్టే అడిగారు. వాదించింది కూడా ముకుల్ రోహత్గి సీనియర్ అడ్వకేట్. అదే ముకుల్ రోహత్గి ఇప్పుడు ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున సిఐడికి అటెండ్ అయినట్టుగా ఉన్నారు. దానికి ఏం చెప్తున్నారు? గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు అని. ఇంతవరకు న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు దిగ్భ్రాంతి చెందుతున్నారు. అసలు ఇలాంటి సీనియర్ అడ్వకేట్స్గా మేము ఫాలో అవుతుంది, ఇలాంటి సీనియర్ అడ్వకేట్సా మా దగ్గర ఉంది అని. ఇవాళ ఇంత గొప్ప న్యాయవాది, పేరుగాంచిన న్యాయవాది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యాయవాది ముకుల్ రోహత్గి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి రాసిస్తే అది చదివితే ఇలాగే ఉంటుంది. అది వారి తప్పు కాదు. వారు ఇంతకుముందు ఏం వాదించారో తెలుసుకోకుండా, ఏం మాట్లాడారో వెరిఫై చేసుకోకుండా ఇలా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిందే చదవటం, వారి అడ్వకేట్స్ ఏం చెప్తే చెప్పడమే ఆయనకి తల వంపులు తెచ్చిన చరిత్ర. ఇవాళ చరిత్రలో వారి పేరు లిఖించబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మేము ఇదే చెప్తున్నాం, అంత పెద్ద అడ్వకేట్ని తప్పుదారి పట్టించగల సమర్థులు వాళ్ళు. ఇక నిన్న ఒక ఇంపార్టెంట్ వార్తా కథనాల ప్రకారం, మేము సృష్టించింది కాదు, టీవీ 5కి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ రామోజీరావు గారిని లోపటేసేయండి, వారి కోడలు గారి శైలజ గారిని లోపటేసేయండి, కొలుగుపూడి శ్రీనివాసరావుని లేపేయండి, ఎస్ పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చేయండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు, శైలజ మేడం, వీళ్ళందరూ, కొలిక్పూడి శ్రీనివాసరావు, ఇంకా చాలామంది. కానీ అక్కడి నుంచి వచ్చే వరకు కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. దానికి ఆయన సంతోషం వెలిపుచ్చారు, టీవీలు పగలగొట్టుకోవాలి. కానీ మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు, సరిగ్గా పనిచేయడం చేత కదా అన్నట్టుగా వార్తా కథనాలు. దాంట్లో పాల్గొన్న ఆఫీసర్ల పేర్లు ఎందుకులేండి? ఓ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, ఓ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఓ సలహాదారుడు, వీళ్ళంతా ఉన్నట్టుగా సమాచారం. వాళ్ళు ఏం చెప్పారంటే, సరే వాళ్ళు మీరు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు, మాకు చాలా సర్వీస్ ఉంది రేపు పొద్దున, ఏమైపోవాలంటే మళ్ళీ నేనే గెలుస్తాను, మళ్ళీ నేనే వస్తాను, మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను, అందరి సంగతి చూసుకుంటాను, నేను చెప్పిన చేయండి అంతే. ఇదా ముఖ్యమంత్రి చెప్పాల్సింది, ఇదా పాలకులు చెప్పాల్సింది. కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా అర్థం చేసుకున్నారు. సి ఓటర్ సర్వేని పూర్తిగా చదివారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు,
ఆ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత విపరీతంగా సింపతి పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తున్నారు, జగన్ గారి దుర్మార్గ పాలన గురించి ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రావట్లేదని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ చేయడం మానేశారు. అలానే ఉండండి ఆఫీసర్స్, మీరు అలాగే ఉండండి. ఈ ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, రూల్స్ ప్రకారం చేయండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన అధికారులు కానీ రూల్స్ పాటించకుండా చేసిన వాళ్ళందరూ కూడా త్వరలో శిక్ష అనుభవిస్తారు, శిక్ష 100% అనుభవిస్తారు. వైసీపీ నాయకులు అయితే జైలుకి వెళ్తారు లేదా హైదరాబాద్ వస్తారు. కానీ అధికారులు మీకెందుకు సార్? ఎలా చట్టం ఉంటే అలా చేయండి, ఎలా న్యాయం ఉంటే అలా చేయండి, ఎలా రూల్స్ ఉంటే అలా చేయండి. ముఖ్యమంత్రి చెప్పారనో ఇంకెవరో చెప్పారనో ఎవరి కళ్ళల్లో ఆనందం చూడ్డానికో పిచ్చి పిచ్చి పనులు చేయమ్మకండి సార్, చేయమ్మకండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్ అండ్ హానరబుల్ రిక్వెస్ట్ ఆల్సో. మనకు జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత సీనియర్ అడ్వకేట్, జేవీఎం పార్టీ అధ్యక్షులు వారున్నారు. అలాగే కొమ్మారెడ్డి పట్టాభి గారు, ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో మరి అర్నబ్ గోస్వామిని కూడా ఎదుర్కొన్నారని నేను రెండోసారి చెప్తున్నా సార్. చాలామంది మీకు ప్రశంసలు కూడా పంపిస్తూ ఉన్నారు. ఇంకోటి లోకేష్ గారు, ఇది జరిగిన తర్వాత మరింత నాయకత్వం పటిమ పెంచుకున్నారు. అర్నబ్ గోస్వామి గారితో డీటెయిల్గా మాట్లాడారు, రాజ్దీప్ సర్దేశాయ్ గారితో మాట్లాడారు, ఢిల్లీలో కలిసిన ప్రముఖులందరినీ కూడా, అడ్వకేట్స్ అందరూ కూడా, లోకేష్ గారికి ఇంత నాలెడ్జ్ ఉందా, లోకేష్ గారు ఇంత వినమ్రంగా ఉంటారా, ఓ గొప్ప నాయకుడిని తయారు చేసిన ఘనత మీ అందరికీ దక్కింది సార్. ఇవాళ డిబేట్లో పాల్గొంటున్న మీ అందరు కూడా పాల్పంచుకున్నారు. ఎస్ శ్రావణ్ గారు నమస్కారం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శ్రావణ్ గారు, ఇది ముకుల్ రోహత్గే గారి గురించి సార్ ఎక్కువగా మనం మాట్లాడుకోకపోయినా, న్యాయవాద వృత్తిలో ఒక కోర్టులో ఒక మాట, రెండో కోర్టులో ఒకటి, అంటే క్వైట్ ఆపోజిట్ ఎవరు చెప్పరు సార్. ఏం జరిగిందో మాకు అర్థం కావట్లా, అండ్ మిగతా విషయాలు కూడా ప్లీజ్. సార్ నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో చాలా హోరాహోరీగా ఇరువైపుల న్యాయవాదులు చాలా పాయింట్స్ హైకోర్టు ముందు ఆర్గ్యూ చేశారు. సరే, ఎవరి వాదనలో వాళ్ళు నిష్ణాతులు కాబట్టి న్యాయం అనేది అల్టిమేట్గా సంఘంలో పుస్తకం తీర్థం కాదు కాబట్టి న్యాయస్థానాలు ఏం చెప్తాయి అనేది వేచి చూద్దాం. అయితే నేను ఈ న్యాయస్థానాలకి వెళ్ళి ప్రతి సందర్భంలో న్యాయస్థానం నుంచి పరిపాలన లేకపోతే న్యాయస్థానం నుంచి న్యాయం పొందేటువంటి వ్యవస్థని ఎలా డిఫైన్ చేయాలి అంటే, సంశయరావు గారు, ఒక ప్రభుత్వం పదే పదే న్యాయస్థానాలకు వెళుతుంది అంటే అడ్మినిస్ట్రేషన్ పూర్గా ఉందని అర్థం. అంటే మనం పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అంటే మనకు అనారోగ్యం ఉందని అర్థం. పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే అనారోగ్యం ఉందని అర్థం. సో ఎంత స్థాయిలో మీరు డాక్టర్ని అవాయిడ్ చేయగలిగితే మీరు అంత ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఒక ప్రభుత్వం ఎంత తక్కువ కేసులు ఆ రాష్ట్రంలో ఉంటే అంత లా అండ్ ఆర్డర్ బాగుందని అర్థం. ఒక ప్రభుత్వం అధికారుల మీద ఎన్ని తక్కువ కంటెంప్ట్ ఆఫ్ ది కేసులు ఉంటే అంత బాగుంది పరిపాలన, అధికారులు బాగా పనిచేస్తున్నారని అర్థం. అంటే ఒక అన్నం ఉడికిందో లేదో మెతుకుపట్టి చూసినట్టుగా ఒక రాష్ట్ర పరిపాలన ఆ రాష్ట్రంలో నమోదయ్యే కేసులను బట్టి మనం నమోదయ్యే కేసులను బట్టి లేకపోతే కోర్టులకు వెళ్ళే కేసులను బట్టి మనం బేరీస్ వేయచ్చు. ఇది సైకాలజీ, దీనికి రాజ్యాంగం అవసరం లేదు, న్యాయశాస్త్ర పుస్తకాలు అవసరం లేదు, ఏం అవసరంలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019 వచ్చిన దగ్గర నుండి కూడా అంటే చాలా సందర్భాల్లో కోర్టులకు వెళ్తూ ఉంటాయి, న్యాయస్థానాలకు వెళ్తూ ఉంటాయి, కోర్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అక్షింతలు వేస్తూ ఉంటాయి. ఇది పెద్ద కష్టమైనది కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొత్త అని కూడా నేను అనటంలా. కానీ 2019 నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా సామాన్యుడు కోర్టుకు వెళ్ళి తమ న్యాయాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. ఇది దేనికి సంకేతం? ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ఆలోచించాలి, రాష్ట్రంలో పరిపాలిస్తున్న మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఆలోచించాలి. రైట్ ఫ్రమ్ 2019 నుండి ఈరోజు వరకు సాంబశివరావు గారు, ఈరోజు వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా మీడియాలో కానీ బయట కానీ సామాన్యుడికి వచ్చినంత లీగల్ అవేర్నెస్,
బహుశా 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత 2019 వరకు అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ వచ్చిన విధానం ఒక 50% ఒక 30% వేసుకుంటే 2019 నుంచి 2023 ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే 60 సంవత్సరాల్లో వచ్చినటువంటి లీగల్ ఎడ్యుకేషన్ ఈ 4.5 సంవత్సరాల్లో బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల సామాన్యుడికి వచ్చింది. ఏ రోజు మనం లీగల్గా ప్రతి సందర్భంలో ఈరోజు హైకోర్టు ఏమి తీర్పిచ్చింది, ఈరోజు జడ్జి గారు ఏం కామెంట్ చేశారని మాట్లాడుకుంటూనే ఉన్నామా? దిస్ ఈస్ కాల్డ్ విండిక్ట పాలిటిక్స్. ఇట్స్ అ పాలిటిక్స్ కాల్డ్ విండిక్ట బికాస్ ఈ ఈ ఈ విధమైనటువంటి విండిక్టివ్ పాలిటిక్స్కి ఒక ఒక కక్షపూరితమైనటువంటి పాలిటిక్స్కి ఎస్సీ ఎస్టీ కేసులు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇక జడ్జెస్ని తిట్టడం దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి, దళిత బిడ్డల్ని కొట్టి చంపేయటం దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, వ్యవస్థల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మూడు రాజధానుల పేరుతో ఆడినటువంటి విధ్వంసం దగ్గర నుంచి, ఇక 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 ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నిధులంతా మళ్లించటం, అప్పులు తీసుకురావటం, అప్పుల ద్వారా రాష్ట్రాన్ని ఎవరైనా అప్పులు తీసుకొస్తారు, ఎంప్లాయీస్కి ఉన్నటువంటి డబ్బులంతా వాడేస్తారు, ఎంప్లాయీస్ వెళ్ళి గవర్నర్ కలిస్తే ఎంప్లాయీస్ మీద కేసులు పెడతారు, ఎంప్లాయీస్ మీద కేసులు పెట్టి ఎంప్లాయీస్ నాయకుల్ని ఏదర డబ్బులు ఇచ్చైనా కొనేసుకోవాలి లేదంటే రాష్ట్రం నుంచైనా పారిపోవాలి. వాళ్ళు డబ్బులకి లొంగిపోతే మిగతా నాయకుల్లాగా ఇంకా వేరే నాయకులు ఉన్నారు. నాకు తెలిసి సూర్యనారాయణరావు గారు తప్ప ఆల్మోస్ట్ ఆల్ మిగతా వాళ్ళంతా సరెండర్ అయిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం మా జీవితాన్ని త్యాగం చేస్తామని ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎలాగైతే అన్నారో, ఆయన కాళ్ళ దగ్గర బానిసలకు బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళందరూ సరెండర్ అయిపోతే వెరీ గుడ్, సరెండర్ కాకపోతే మాత్రం వాళ్ళని కూడా మట్టు పెట్టేసేయాలి. ఒక అతను పాపం నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకొచ్చుకున్నట్టున్నాడు. అంటే వ్యవస్థల మొత్తాన్ని గుప్పెట్లోకి తీసుకొచ్చుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడలో ఏమైపోతుందంటే వ్యవస్థ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి కేసుని పదే పదే మొదటి రోజు నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా సిబిఐ కోర్టులో సాంబశివరావు గారు, వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ అ రికవరీ ఆఫ్ మనీ, వీఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ హౌ ది కాన్స్పిరసీ వాజ్ మేడ్. అంటే అసలు మిస్అప్రోప్రియేషన్ కేసులో ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారు దొరకకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఆయన్ని 15 రోజుల పాటు రిమాండ్కు తీసుకొని పోలీస్ కస్టడీ పిటిషన్కు తీసుకొని డబ్బులు ఆయన దగ్గరకు వచ్చినాయా లేవా అని ఎంక్వైరీ చేస్తారా? అసలు లార్జర్ కాన్స్పిరసీని ఎంక్వైరీ చేస్తారా? 2015-16 జరిగినటువంటి ఎలిగేషన్ మీద 4 సంవత్సరాలు గడ్డిబీకి, 4.5 సంవత్సరాల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి, ఎఫ్ఐఆర్ కట్టిన 2.5 సంవత్సరాల్లో గుడ్డుగుర్రానికి పడుదో మేరా మీరందరూ కలిసి, 2.5 సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా మనీ రికవరీ చేయకుండా, షెల్ కంపెనీల్లో మనీ రికవరీ చేయకుండా ఈ రోజున 2.5 సంవత్సరాల తర్వాత వచ్చి, అంటే చూడండి ఎంత వెటకారం, ఎంత వెర్రి ఆర్గ్యుమెంటో. 2015-16 అంట అప్పుడప్పు జరిగిందంట, 2021 అంట ఎఫ్ఐఆర్ కడతారంట, 2023 అంట అరెస్ట్ చేస్తారంట, 2023 అరెస్ట్ చేసి అసలు మనీ వీళ్ళకి వచ్చిందో లేదా అని చూస్తారంట. ఏంటి సాంబశివరావు గారు ఈ ప్రక్రియను ఏమంటావు? నాకైతే నిజంగా అర్థం కావటంలా, నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావటంలా. ఇంత గొప్ప గొప్ప నాయకులు, ఇంత గొప్ప గొప్ప న్యాయవాదులు, 35 సంవత్సరాలు స్టాండింగ్ ఉన్నవాళ్ళు, ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా శంఖంలో పోసేసి తీర్థం చేసేద్దామని ఒక మురికి నీళ్ళని, మురికి కోపాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక తీర్థంలాగా ప్రజలకు కలరింగ్ ఇవ్వాలి అంటే ప్రజలిచ్చినటువంటి అధికారం వాడేది దీనికోసమా? పోనీ పర్ల వెరీ గుడ్, ఏం కాదు, ఏమవుతుంది సార్, మహా అయితే ఇంకో 15 రోజులు లోపల ఉంటాడేమో, లేదా ఇంకో 4 రోజులు లోపల ఉంటారేమో, ఏమవుతుంది? ఇప్పుడు చూడండి ఈరోజు సీ ఓటర్ల సర్వే ఏమైంది చూడండి, ఏమైంది? నేను దాన్ని కరెక్టా కాదని నేను అంగీకరిస్తానా లేదనేది నా పర్సనల్ ఇష్యూ అది, కానీ వాట్ హ్యాపెండ్ నౌ, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్? రేపొద్దున స్టన్నింగ్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నిజంగా భయపడుతుంది అది. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రేపొద్దున ఈ సింపతిని బేస్ చేసుకొని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతోనో ఆ పార్టీ మళ్ళీ బాగా ప్రజల దగ్గరికి వెళ్ళి మెప్పించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందండి? మీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న విధాన నిర్ణయాలు ఏమవుతాయండి? మీ ముఖ్యమంత్రి గారితో పాటు సంతకాలు పెట్టిన మినిస్టర్లు ఏమవుతారండి?
మీ మినిస్టర్ల పెట్టినటువంటి క్యాబినెట్ పాస్ చేసినటువంటి చట్టాలకి సంతకాలు పెట్టిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏమవుతారండి? ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలు ఏమవుతారండి? బిల్లులు రిలీజ్ చేసిన ట్రెజరీ ఆఫీసర్లు ఏమవుతారండి? మీ ట్రెజరీ ఆఫీసర్లతో పాటుగా డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో కొద్ది గొప్ప పెట్టుబడులు పెట్టి ఒక పరిశ్రమలు పెట్టో 10 రూపాయలు 20 రూపాయలు బిజినెస్ చేసిన వాళ్ళు ఏమవుతారండి? మొత్తాన్ని లోపల ఇటువైనా మొత్తాన్ని తీసుకెళ్ళి ఏసీబీ కోర్టులో పెట్టడమేనా? మరి నువ్వు చూపించిందే కదా నేరజాక్ష, నువ్వు చూపించిన విద్య, నువ్వు నేర్పిన విద్య కదా నేరజాక్ష, నువ్వు చూపించిన రూటే జరిగిందా లేదా? ఒకటి అడగమన్నారు సార్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చెప్పండి. అంటే యడియూరప్ప గారి కేసులో గౌరవనీయ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి గారు గవర్నర్ గారి పర్మిషన్ లేకుండా ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదు, ఎఫ్ఐఆర్ కట్టడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదని వాదించి స్టే కూడా తెచ్చారు సార్. ఆల్ ప్రొసీడింగ్స్ స్టే తెచ్చారు ముకుల్ రోహత్గి గారు. అక్కడ కూడా యడియూరప్ప గారు మాజీ ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయం తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారి కేసు సిమిలర్ టు సిమిలర్, ఏమి తేడా లేదు సార్. మిస్అప్రోప్రియేషన్, షెల్ కంపెనీస్, డబ్బులు అంతా కూడా అది సేమ్ అనమాట. ఇక్కడ మాత్రం గవర్నర్ గారు పర్మిషన్ అక్కర్లేదని వాదించారు. అంటే ఒకవేళ మర్చిపోయారేమో నా భావం తప్ప వేరే అట్రిబ్యూట్ చేయట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి అడ్వకేట్స్ ఏం చేస్తే ఏం చెప్తే చేస్తే ఎంత నష్టపోతారో వారు వారి వ్యక్తిత్వం ఉదాహరణ సార్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాకున్న చిన్నపాటి లీగల్ నాలెడ్జ్లో ఒక చిన్న సమాధానం చెప్తా. 2016లో ఎలిగేషన్ జరిగింది, 2018లో అమెండ్మెంట్ వచ్చింది జూలైలో. 2018కి ముందు కనుక వీళ్ళు కనుక ఎఫ్ఐఆర్ కట్టున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి గవర్నర్ అప్రూవల్ అవసరం ఉండదు. 2018లో అమెండ్మెంట్కి ముందు వీళ్ళు కేసు కట్టకుండా 2016లో జరిగినటువంటి ఎలిగేషన్కి 2021లో అంటే అమెండ్మెంట్ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాలి అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భంలో అంటే అమెండ్మెంట్ తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారు, అమెండ్మెంట్ కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ రిక్వైర్మెంట్ ఉంది. నెంబర్ వన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాలి, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. ఇది మన వైపునే ఒక కోణాన్నే ప్రదర్శించి వదిలేయటం మంచి పద్ధతి కాదు. 2021కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాదు, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఆయనకి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది వాళ్ళ ఎలిగేషన్. దీనికి ఒకటే సింపుల్ లాజిక్, బై ది టైమ్ ఈ లెజిస్లేషన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, సంసారావు గారు ఈ లెజిస్లేషన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, నేను ఒకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను 1 మినిట్లో. ఒక జడ్జి గారు ఒక ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు, ఒక ఎవిడెన్స్ రికార్డ్ చేసిన తర్వాత 10 మంది విట్నెస్లో ఒక 5 విట్నెస్ను రికార్డ్ చేసి ఆయన ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఈ జడ్జిమెంట్ నెక్స్ట్ వచ్చేటువంటి జడ్జి ఈ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మాత్రమే జడ్జిమెంట్ చెప్పాలి, తప్ప నేను రికార్డ్ చేయలేదు నాకు సంబంధం లేదంటే కుదరదు. సో వాట్ ఎవర్ ది ఎవిడెన్స్ వాస్ రికార్డెడ్ బై ది ప్రీడిసీజర్, ది ప్రజెంట్ జడ్జి హ్యాస్ టు ఫాలో బేసింగ్ ఆన్ దట్ జడ్జిమెంట్ చెప్పాలి. ఒక్క పదాన్ని కూడా మార్చే హక్కు వీళ్ళకి లేదు. సిమిలర్గా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ఈ అమెండ్మెంట్ పెట్టారు అంటే ఒక ఒక శాంటిటీ ఇవ్వాలి, ఒక నిర్ణయానికి ఒక శాంటిటీ ఇవ్వాలి. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దిగిపోయిన తర్వాత రాబోయేటువంటి ప్రభుత్వాలు కేవలం వాళ్ళకున్న పవర్ని అడ్డం పెట్టుకొని పాత ముఖ్యమంత్రుల మీద పాత మంత్రుల మీద ఈ విధమైనటువంటి విండిక్టా పాలిటిక్స్ కొనసాగించకూడదు, ప్రతీకార చర్యలకు దిగకూడదు. ప్రతీకార చర్యలకు దిగాలంటే ఒక చెక్ పాయింట్ ఉండాలి, గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటే తప్ప వాళ్ళ మీద రేపు ప్రాసిక్యూషన్ లాంచ్ చేయకూడదు అనేటువంటి ఒక 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 ప్రక్రియలో భాగంగా విజ్డమ్ తోటి ఆలోచించి పార్లమెంటు పెట్టింది అది. దాన్ని మీరు కాదు అంటే 2016లో 2018లో ఆయన, ఇప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రి కాదు నేను తీసుకోను అంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ది అమెండ్మెంట్ ఇట్ సెల్ఫ్. రైట్ సార్, దేర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. సో ఖచ్చితంగా దీని మీద రేపొద్దున సుప్రీంకోర్టులో హైకోర్టు, ఒక నిమిషం సార్, హైకోర్టులో ఐ డోంట్ నో హైకోర్టులో ఏ విధంగా న్యాయం జరుగుతుందో, రేపో ఎల్లుండో జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాత్రం ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి 100% రిలీఫ్ దొరుకుతుంది అని నేనైతే భావిస్తున్నాను. రైట్ పట్టాభి గారు, వచ్చిన బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్. వచ్చిన బ్రేక్ తిరిగి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్ట్ అని తేలిపోయింది. ఒక అవినీతి పరుడైన పాలకులుంటే నిజాయితీ పరులంతా జైళ్లలో ఉండాలి లేదా రోడ్ల మీద ఉండాలని మనకి క్యాస్ట్రో గారు చెప్పారు.
ఆయన ఎప్పుడో ఎందుకో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారో నాకు అర్థం కావట్లేదు. జరిగింది అదే. చంద్రబాబు నాయుడు గారు 409 వర్తించదు అని TV5 ఎప్పుడో చెప్పింది. వారి దగ్గర ప్రాపర్టీ దొరకలేదు, వారి దగ్గర మనీ దొరకలేదు, ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా దొరకలేదు. మరి 409 ఎలా వర్తిస్తుంది? దానికన్నా ముందు 17A ఎలా వర్తిస్తుంది? గవర్నర్ గారు పర్మిషన్ లేకుండా ఎలా ప్రాసిక్యూట్ చేస్తారు, ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అసలు FIR ఎలా చేస్తారు? ఘనతకెక్కిన IPS ఆఫీసర్లు, అడిషనల్ DSPలు, అడిషనల్ అడ్వకేట్ జనరల్లు, మిగతా వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో యడియూరప్ప వర్సెస్ అబ్రహం జడ్జిమెంట్ చూడలేదా? అంతకన్నా ముందు జడ్జిమెంట్ చూడలేదా? అంతకుముందు ఇద్దరికి జడ్జిమెంట్ ఇచ్చారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ముకుల్ రౌత్కి గారు అక్కడ యడియూరప్ప తరఫున వాదించారు, గవర్నర్ గారి పర్మిషన్ కంపల్సరీ అన్నారు, సుప్రీంకోర్టులో స్టే కూడా తీసుకొచ్చారు. మరి ఇక్కడ గవర్నర్ గారి పర్మిషన్ అవసరం లేదని ఎలా వాదించారు? ఈ కేసులో ఈ ఒక్క తికమకే తెలుగుదేశం పార్టీ మీద పాలుపోశారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఏమైనా చెప్పుకొని, ప్రజలకు ఏమైనా చెప్పుకొని, మిగతా వాళ్ళని ఎలాగైనా బెదిరించని, ఇంకా వారి పప్పులు ఉడకవు, వారు అధికారం నుంచి కోల్పోవాల్సిందే. ఈ చేసిన తప్పులకి శిక్ష ఏమవుతుందో అది వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుంది. వీఆర్ నోవే కన్సర్న్. పటాపి గారు నమస్కారం. సాంబశివరావు నమస్కారం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీద సార్, అంటే ఇది అంటే కేసు నెంబర్ 138595 డేటెడ్ 23/9/2022. పెద్ద తేడా ఏం లేదు సార్. ఏమ అంటే ముకుల్ రౌత్ గారు వాదించారు. నేను ఒక్కసారి మీకోసం, వికాస్ ఉపాధ్యాయ కౌన్సిల్ యాక్సెప్ట్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫస్ట్ రెస్పాండెంట్ సర్వీస్ ఆన్ సెకండ్ రెస్పాండ్ 29 ఈజ్ డిస్పెన్స్డ్ విత్ అట్ ది స్టేజ్ కౌంటర్ అఫిడవిట్ బీ ఫైల్డ్ విత్ ఇన్ 4 వీక్స్ ఫ్రమ్ టుడే. ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు, జాగ్రత్తగా సార్. దేర్ షెల్ బీ ఏ స్టే ఆఫ్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్ PCR నెంబర్ 40/2021 పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్, అంటే దాదాపు 25 కోర్టు అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్ జడ్జ్ బెంగళూరు CC+82 ఈ సోఫార్ యాజ్ ద పిటిషనర్ ఈజ్ కన్సర్న్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్. ఓకే, స్పెషల్ లీవ్ గ్రాంటెడ్ అండి. కేవలం గవర్నర్ గారి పర్మిషన్ లేనందుకు మాత్రమే స్టే ఇవ్వమని అడిగారు, స్టే ఇచ్చారు కూడా. ప్లీజ్ సార్. సాంబశివరావు, మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీద ఈరోజు ఈ డిబేట్ పెట్టినందుకు నిజంగా కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి సాంబశివరావు. ఎందుకంటే మొత్తం ప్రపంచం మొత్తానికి తెలియాలి, అంటే ఏ రకంగా, అంటే అన్నీ తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికి కానివ్వండి, అన్నీ తెలిసి కూడా ఏ రకమైనటువంటి తప్పులు చేస్తా ఉన్నారు ప్రపంచానికి తెలియాలి. నేను ఇవాళ ఒక లెటరు మీ ద్వారా వ్యూవర్స్ అందరికీ కూడా నేను వారి ముందు ఉంచుతున్నాను సాంబశివరావు. ఇది 17A సెక్షన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాంబశివరావు 3 September 2021 టు ఆల్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళకి ఒక లేఖ రాశారండి. ఏంటా లేఖ? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ కేసెస్ అండర్ సెక్షన్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. అంటే మీరు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A కనుక మీరు ఎంప్లాయ్ చేసినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి 17A అమెండ్మెంట్కి సంబంధించి లేఖ రాశారు వాళ్ళు చాలా క్లియర్గా. ద అండర్ సైన్డ్ ఈస్ డైరెక్టెడ్ టు స్టేట్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వాజ్ అమెండెడ్ బై ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 అండ్ ఆఫ్టర్ ద ప్రెసిడెన్షియల్ అసెంట్ దేర్ టు హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 26 July 2018. ఇట్ మే బి రీకాల్డ్ దట్ ద అమెండ్మెంట్స్ ఇన్క్లూడ్ ఇన్సర్షన్ ఆఫ్ ఎ న్యూ సెక్షన్ 17A విచ్ రీడ్స్ యాజ్ ఫాలోస్ అని మొత్తం క్లియర్గా ఆ సెక్షన్ తాలూకు వివరాలన్నీ కూడా లేఖలో పెట్టి 3 September 2021 లేఖ రాసింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఆల్ చీఫ్ సెక్రటరీస్. అంటే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి కూడా లేఖ వచ్చింది కదా, ఇదిగో ఈ రకంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేశారు 2018లో, దానిలో కొత్తగా 17A అనేటటువంటి ఒక సెక్షన్ ఇన్కార్పొరేట్ చేశారు. 17A సెక్షన్ ప్రకారం మీరు ఒక మాజీ ముఖ్యమంత్రుల పైన కానీ ఇటు ఈ రకంగా పదవి బాధ్యతలు నిర్వర్తించిన వారిపైన కానీ మీరు కేసులు పెట్టే ముందు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద
ప్రయర్ కన్సెంట్ కావాలి అని చెప్పి ఇంత పెద్ద లేఖ రాసి తెలియజేస్తే వీళ్ళు దీనిని పక్కన పెట్టి ఏ రకంగా కేసు ఫైల్ చేస్తారండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేఖ రాసిన తర్వాత కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి తప్పు చేసిందో ఒకసారి ఆలోచించాలి ఇవాళ ప్రేక్షకులందరూ కూడా. అడిషనల్ ఏజీ గారు ఈ లేఖకి ఏం సమాధానం చెప్తారండి? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా, సార్ మీకు ఈ లెటర్ తెలీదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ రాసింది కదా మీ ప్రభుత్వానికి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించండి అని చెప్పి లెటర్ రాసింది కదా, మరి దీనికి ఏం జవాబు చెప్తారు? రెండోది అంటే ఎంత శోచనీయం అంటే సాంబశివరావు, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ముకుల్ రోహత్గి. ఆయన చాలా గొప్ప గొప్ప కేసులు వాదించారు, ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు తీసుకొచ్చారు ముకుల్ రోహత్గి గారు. కానీ ఆయన కూడా నిన్న అన్నీ తెలిసి మీరు ఇందాక చక్కగా ఆ జడ్జిమెంట్లో వివరాలన్నీ చదివి వినిపించారు. September 2022 సార్, కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం, ఏమో ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోలా ఆయన మర్చిపోవటానికి, ఒక సంవత్సరం క్రితం ఆయనే స్వయంగా యడ్యూరప్ప గారి కేసులో ఆయన వాదనలు వినిపించి డివై ఎవరి దగ్గర, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి దగ్గర, అటువంటి జస్టిస్ ముందు ఆయన వాదనలు వినిపించి 17A గురించి మాట్లాడి గవర్నర్ కన్సెంట్ కావాలని చెప్పి ఆయన గొప్పగా వాదనలు వినిపించి యడ్యూరప్ప గారికి అనుకూలంగా తీర్పు తీసుకొచ్చారు. మరి ఇవాళ సంవత్సరం తిరగకుండానే దానికి పూర్తి విరుద్ధంగా వారు వాదనలు ఎలా వినిపిస్తారు సాంబశివరావు? ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ ఏ పర్సన్ లైక్ ముకుల్ రోహత్గి గారు? సార్ వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ యూ సార్, బట్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. దిస్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ గ్రేట్ ఎమినెంట్ లీగల్ పర్సనాలిటీ లైక్ యూ. కాబట్టి దిస్ ఈజ్ వెరీ షాకింగ్ సాంబశివరావు. ఎందుకంటే నిన్న నేను చాలా కీన్గా అవన్నీ కూడా నేను ఫాలో అయ్యాను. హరీష్ సాల్వే గారు పదే పదే 17A గురించే మాట్లాడారు, 17A ప్రకారం గవర్నర్ కన్సెంట్ కావాలని మాట్లాడారు, కానీ దానికి అక్కర్లేదని చెప్పి ముకుల్ రాత్కి గారు వాదనలు వినిపించారంటే ఇంకేం మాట్లాడాలి సాంబశివరావు? రెండో పక్కన కోర్టులో సరే రేపు గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో మనం చూద్దాం, మాకు ఇంకా కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా ఎక్స్సీఎంస్ కూడా వర్తిస్తుందండి, ఇది కేవలం ముఖ్యమంత్రులకే కాదు, యడ్యూరప్ప గారు కూడా ఎక్స్సీఎంఏ. ఆయనకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు యడ్యూరప్ప గారు కూడా మాజీ ముఖ్యమంత్రే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇట్ అప్లైస్ టు ఆల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ ఆల్సో. రెండోది సాంబశివరావు, ఇవన్నీ గమనించిన తర్వాత ఇవాళ కొన్ని సర్వేలు ఏం చెప్తా ఉన్నాయండి, ఇది సీ ఓటర్ సర్వే సాంబశివరావు, ఇదేదో సమ్ ఎక్స్వైజెడ్ సంస్థ చేసినటువంటి సర్వే కాదు, సీ ఓటర్ సర్వేని అయాన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. దీనిలో ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే సాంబశివరావు, వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, అరెస్ట్ ఈజ్ యాజ్ పర్ లా ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది ఎలెక్ట్ స్కామ్, మీరు ఈ అరెస్ట్ అనేది సక్రమమైందని భావిస్తున్నారా, చట్ట ప్రకారం జరిగిందని భావిస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫిగర్ ఏంటంటే 52% ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ ఫెల్ట్ దిస్ ఈజ్ నాట్ యాజ్ పర్ ది లా. అంటే దాదాపు అంటే మెజారిటీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ వాళ్లే ఇది చట్ట ప్రకారం జరగలేదని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ఓన్లీ 48.1% ఈ అరెస్ట్ సక్రమంగా జరిగిందని భావిస్తూ ఉన్నారు సాంబశివరావు. అంటే వైసీపీ వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు ఇవాళ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారని చెప్పి. చాలామంది మీరు చెప్పారు కదా సాంబశివరావు, చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇవాళ తలబట్టుకుని కూర్చున్నారు, ఎందుకు ఈ తప్పుడు పని చేశాం, మన రాజకీయ సమాధి మనమే నిర్మించుకున్నట్టు అయిందని చెప్పి వాళ్లే భావిస్తూ ఉన్నారు. ఈ సర్వే కూడా అదే చెప్తా ఉంది, 52% ఆఫ్ వైసీపీ క్యాడర్ ఆర్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అదేవిధంగా 63.2% ఆఫ్ కాంగ్రెస్ సపోర్టర్స్ ఆర్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 73.2% ఆఫ్ బీజేపీ సపోర్టర్స్ ఆర్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. తెలుగుదేశం వాళ్ళు కాదండి, మిగతా అన్ని పార్టీలకు చెందినటువంటి మద్దతుదారులందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే దాదాపుగా 69% ఈ అరెస్ట్ కరెక్ట్ కాదని సీ ఓటర్ సర్వేలో చెప్పారండి. కాబట్టి దీన్ని బట్టి ప్రజలలో ఉన్నటువంటి పర్సెప్షన్ ఏ విధంగా బిల్డ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చండి. అందుకనే అది మనకి డైరెక్ట్గా కనపడుతూ ఉంది కదా, ఏ ఊర్లో చూసినా కొన్ని వేల మంది రోడ్ల మీదకి ఎందుకు వస్తూ ఉన్నారు సాంబశివరావు? ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, హైటెక్ సైబర్ టవర్స్ దగ్గర కానీ, కూకట్పల్లిలో కానీ, లేదంటే బెంగళూరులో, చెన్నైలో, గుంటూరులో, విజయవాడలో ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారంటే ఇదా ఈ కేసు తప్పుడు కేసు, దీనిలో ఎటువంటి ఆధారాలు లేవు, కక్షపూరితంగా ఎన్నికల ముందు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు దూరం చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఓటమి భయం ఇదంతా చేస్తా ఉన్నాడని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి 70% కాదు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఇందాక మధ్యాహ్నం 3 గంటలకు ఒక స్క్రోలింగ్ చూసా సాంబశివరావు, అదేంటంటే ఆ స్క్రోలింగ్ ముఖ్యమంత్రి
జగన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి జ్వరం, మధ్యాహ్నం అపాయింట్మెంట్లన్నీ రద్దు. ఇది స్క్రోలింగ్ సాంబసిరావు. ముఖ్యమంత్రి గారికి సడన్గా జ్వరం పట్టుకుంది. ఎందుకంటే ఇవాళ ఆయన వేసినట్టు ఆయన ఏదైతే అనుకున్నారో అది పూర్తిగా బూమరాంగ్ అయింది కదండి. నిన్న కోర్టులో కూడా వాళ్ళ వాదనలన్నీ కూడా డొల్లగా సాగాయని చెప్పి ప్రపంచం మొత్తం అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే నా పరిస్థితి ఏంటని ఇప్పుడే జ్వరం వచ్చేసింది. జగన్ రెడ్డి గారికి జ్వరం పట్టుకుంది. ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత సాంబసిరావు మీరు చూస్తారు పరిస్థితి ఎలా ఉంటుందో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైలుకి బయటకు అడుగు పెడితే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో అందుకనే వాళ్ళు ఆయనకు ముందుగానే జ్వరం వచ్చింది. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సాంబసిరావు. రైట్ పట్టాభి గారు, ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు వారితో కలిసిన తర్వాత ఆ అగ్ని వాయువు వేరే ఉంటుంది. తర్వాత ఇవాళ పార్లమెంటులో శ్రవణ్ కుమార్ గారు పట్టాభి గారు డిబేట్లో ఉన్న సమయంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందింది సార్. అంటే ఎటువంటి అమెండ్మెంట్స్ లేకుండానే ఆమోదం పొందింది. ఆల్రెడీ రాజ్యసభలో కొన్నేళ్ల 13 ఏళ్ల క్రితమే ఆమోదం పొందింది కాబట్టి మళ్ళీ రాజ్యసభలో ఊరికే ఫార్మల్ తప్ప శాశ్వత సభ కాబట్టి ఒకసారి అక్కడ బిల్ పాస్ అయితే లోక్సభలో బిల్లు పాస్ అయితే అది బిల్ అయినట్టే. ప్రముఖ న్యాయకోవిధులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఒక్క నిమిషం దీని మీద మాట్లాడండి సార్. మొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మూర్తులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. వారికి శుభాకాంక్షలు. జైభీం భారత్ పార్టీ నుంచి విఆర్ వెల్కమింగ్ ఇట్. ఈ చారిత్రాత్మకమైనటువంటి బిల్లుతోటి మహిళా మా తల్లులందరూ కూడా వారు వంటగదిని వదిలేసి వివక్షతను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నుంచి బయటపడి వాళ్ళు ఈ దేశానికి సేవ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మరొక్కసారి వాళ్ళకి పార్లమెంటు వేదికగా దొరికింది. సో కాబట్టి నేను వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాలని పూర్తి స్థాయిలో ఈ భారత రాజ్యాంగాన్ని ఇమ్ముడింపజేసే విధంగా, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో మహిళల కోసం పాటుపడినటువంటి మహిళా చట్టాలు, ఇప్పుడు మీరు ఫ్యామిలీ లాస్లో ఏ లా అయినా తీసుకోండి, వారికి మెటర్నిటీ లీవ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కోసం కష్టపడినటువంటి మహనీయుల్లో బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. అలాంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వారికి 76 సంవత్సరాల తర్వాత ఒక అవకాశము మహిళా రిజర్వేషన్ బిల్ రూపంలో వచ్చింది. సో ఈ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రవణ్ గారు మీరు కూడా అండ్ మీ సహచరులుగా చాలామంది మహిళా మూర్తుల్ని పెట్టుకున్నట్టు కూడా మాకు తెలుసు సార్. మీరు ఎప్పుడో చేసిన పని ఇప్పుడు గవర్నమెంట్ చేసింది. ఎస్ సార్, థ్యాంక్ యూ. అలాగే పట్టాభి గారు, మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఎన్టీ రామారావు గారు 1987లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల ప్రజాపరిషత్ చైర్మన్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఇవాళ దేశం మొత్తం మహిళలు ఉన్నారంటే కేవలం మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఆ తర్వాత మహిళలకు ఆస్తుల హక్కు కూడా వారే కల్పించారు. ఇప్పుడు అది నేషనల్ వైడ్ అయిపోయింది. మరి మీ స్పందన ఏంటి? నిజంగా చాలా సంతోషకరమైన రోజు సాంబసిరావు. ఇది మా పార్టీ తరఫున మేము ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నాం. ఇది ఎప్పుడెప్పుడు పాస్ అవుతుందా పార్లమెంట్లో అని. మేము గతంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ బిల్లు 2008లో అప్పుడు కూడా మద్దతు తెలియజేశాం. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత పార్టీ. అన్న నందమూరి తారక రామారావు ఆ రోజున మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు రిజర్వేషన్ కల్పించడం కానివ్వండి, ఒక మహిళా యూనివర్సిటీని స్థాపించడం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలని చెప్పి డ్వాక్రా సంఘాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఒక ఉద్యమానికి ఆయన ఏ రకంగా నాంది పలికారో మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి మహిళలకు అత్యంత ఎక్కువ గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ప్రతిభా భారతి గారు, జస్టిస్ పున్నయ్య గారు కుమార్తె ప్రతిభా భారతి గారిని ఒక ఫస్ట్ మహిళా స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అందించినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము సంపూర్ణంగా దీనిని స్వాగతిస్తూ ఉన్నాం, మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి ఇంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతుతో మనం ఆమోదించుకోవటం అనేది రియల్లీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వి కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ ఆన్ దిస్ హిస్టారిక్ ఒకేషన్. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ఇవాళ రేపు కోర్టుకొద్దాం. మరి ఆ సెక్షన్స్ ఏంటో
నిన్న కోర్టు జరిగిందేంటో, రేపొద్దున ఎటువంటి జడ్జిమెంట్ రాబోతుందో హానరబుల్ కోర్టుకు వదిలిపెట్టేద్దాం. ఒక మంచి న్యాయమూర్తి గారు వారిచ్చే నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉందాం. కానీ మిగతా విషయాలు మనం చర్చించుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మహిళా బిల్లు ఆమోదించినందుకు TV5 ప్రేక్షకుల తరఫున, మా అందరి తరఫున కూడా ప్రధానమంత్రి మోడీ గారికి, సభలో పాల్గొంచిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. గౌరవనీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఎన్టీ రామారావు గారు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అది దేశమంతా విస్తరించినందుకు నిజంగా మా అందరికి కూడా గర్వంగా ఉంది. శ్రవణ్ కుమార్ గారు, ఇంకా ఇవాళ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ప్లీజ్ టేక్ 5 to 6 మినిట్స్ వితౌట్ ఇంటరప్షన్ ప్లీజ్. నేను ఇంతకుముందు పటాబ్ గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్గా నేను ఇంకొక మాట చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. పటాబ్ గారు, ఓటర్లకు సంబంధించి ఎంత పర్సంటేజ్ ఈ అరెస్టుని ఖండిస్తున్నారు అనే అంశం మీద వారు చెప్పారు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎందుకంటే అప్పుడప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు మన దగ్గరకు వస్తుంటారు కాబట్టి అధికార పార్టీలో ఉన్నవాళ్ళే, మళ్ళీ పాప ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాదు. నాకు తెలిసి 126 మంది ఎమ్మెల్యేలు, 126 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 126 మంది ఎమ్మెల్యేలు పైగా సరే ఏదైనా కానీ 151 వేసుకుందాం. యాజ్ ఆన్ టుడే కౌంట్ 151 వైఎస్ఆర్సీపీ. ఉంచుమించుగా 14 మంది మినిస్టర్లు దీనికి అగ్నిస్ట్గా ఉన్నారంట. అంటే రేపొద్దున దీనికి రిప్లికేషన్స్ ఎలా ఉంటాయో, ప్రజల్లో ఇంత తీవ్ర సింపతి వ్యతిరేకత వచ్చిన తర్వాత రేపొద్దున మనం ఓటుకు 100,000 ఇచ్చినా గెలుస్తామా లేదా, ఈ తెంగరోడు చేసే పనులేంటి, ఈ శాడిస్టు చేసే పనులేంటి, ఈ విధంగా ఒక ముఖ్యమంత్రికి అధికారం పరిపాలించవయ్యా అని అధికారం ఇస్తే, అరే మాజీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయటం ఏంటి, మాజీ ముఖ్యమంత్రులు కొడుకులను అరెస్ట్ చేయాలని తిరగటం ఏంటి, ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన ఇష్టం వచ్చినట్టు నేనే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను, ప్రాబబ్లీ రావచ్చండి, రావచ్చు, దానికేముంది, ప్రజలు విశ్వసిస్తే ఖచ్చితంగా మీరు రావచ్చు, మళ్ళీ మెజార్టీ రావచ్చు. కానీ ఈ పద్ధతుల్లో కాదు కదా, 2019 అబద్ధాలు చెప్పారు, ప్రజలను నమ్మించారు, ఏదో రకంగా ప్రభుత్వంలోకి అధికారులు. కనీసం రెండోసారి రావటానికి కూడా మీకు 151 సీట్ల నుంచి 51% ఓటు శాతం నుంచి 14% పడిపోయే దౌర్భాగ్య స్థితికి 4.5 సంవత్సరాల్లో మీరు వచ్చారు అంటే మీ పరిపాలన ఎంత బాగుంటుంది. అంటే మీరు ఓటు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారని అనుకుని భ్రమపడుతున్నారా? నాకు తెలిసి నేను చెప్తున్నా, ఏ ఎస్సీ ఎస్టీలు, ముస్లింస్, క్రిస్టియన్లు మీకు ఓటు వేసే ప్రసక్తి లేదు. ఎప్పుడు? కంపారిటివ్ 2019తో పోల్చుకుంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం కూలంకుషణంగా వాళ్ళకి అర్థమవుతుంది. మీలాంటి వ్యక్తి మరలా వస్తే ఆ బొచ్చలో బొమ్మరాయి అంటారు చూసారా, అది కూడా మిగలదాన్ని వాళ్ళకి అర్థమైంది. 26 పథకాలు, ఇప్పుడున్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు అవి కూడా రావని వాళ్ళకి అర్థమైంది. ఈ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరని అర్థమైంది. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో లేకపోతే కన్సాలిడేటెడ్ పేమెంట్లో ఉన్న వాళ్ళు ఉండరని అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే బీసీలకి వాళ్ళకి డైరెక్టర్లుగా ఇచ్చారో వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో మొత్తాన్ని 1 స్ట్రోక్లో ఇంటికి పంపించేస్తామని అర్థమైపోయింది. ఈ నాయకులకి ఈ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి అధికారంలో కొద్దో గొప్ప అనుభవించే వాళ్ళు ఎవ్వరికి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావన్న విషయం అర్థమైపోయింది. ఇసుక ఉండదన్న విషయం అర్థమైపోయింది. కన్స్ట్రక్షన్ రంగం కుదేలైందని అర్థమైపోయింది. తినటానికి తిండి ఉండక ఒకళ్ళనొకళ్ళు దోచుకునే స్థాయికి వచ్చేస్తారని అర్థమైపోయింది. అంతే కదా మరి. ఇక ఈ రాష్ట్రంలో ఒక కంపెనీ రాక, ఒక ఉద్యోగం రాక, ఒక ప్రాపర్ రియల్ ఎస్టేట్ బిజినెస్లు జరగక ఇక్కడున్న ఒక రంగాలన్నీ కుదేలైపోతే ఇక ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకొని దోచుకొని తినక దేనికోసం మీకు ఓటేయాలి సార్? మళ్ళీ దేనికోసం ఓటేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మాకెక్కడ తగిలింది ఈ తలకాయ నొప్పి, ఏదో మంచి చేసి కాస్త ప్రజలను అడగాల్సింది పోయి ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన లోపల పెడితే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే, ఏ కారణం లేకుండా సెంట్రల్ జైల్లో పెడితే ప్రజల్లోకి ఇంత సింపతి. నేను ఇంకొక మాట కూడా చెప్తాను సంశీర గారు, ఈయన ప్రజల్ని లోపల బయటకు రానివ్వటంలో, కార్యకర్తలను బయటకు రానివ్వటంలో ఎంతవరకు ఆపగలవు నువ్వు? ఇప్పుడు విజయవాడలో 100,000 మంది ఉద్యోగస్తులు పేరేడ్ చేశారు. తర్వాత ఒక ఉద్యోగస్తుడిని నువ్వు రానివ్వటంలా, ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఉన్న వ్యక్తికి చక్కగా పౌడర్ రాసి పేరెన్లోలి రాసి చొక్కా వేస్తే సరిపోద్దా? క్యాన్సర్ ఇన్సైడ్ నుంచి క్యూర్ అవ్వాలి.
అంతేగాని క్యాన్సర్ ఉన్నటువంటి తెల్ల చొక్కా వేసి తెల్లపట్లేసి నీట్గా కలిసి కూర్చోబెడితే ఏమవుద్ది? భార్య పడుతుంది. క్యాన్సర్ పేషెంట్ చక్కగా కూర్చుంటాడు ఏం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ పేషెంట్ లాగుంది సాంబశివరావు గారు. క్యాన్సర్ పేషెంట్కి ఒక కోట్ వేసి చక్కగా తెల్ల చొక్కా వేసి దానికి ఒక కాకి పెట్టేసి ఈ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ క్యాన్సర్ పార్టీ, క్యాన్సర్ తోటి పోల్చగలం మనం. సో రేపొద్దున ఎట్ ఎనీ కాస్ట్ కూలిపోవాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి నువ్వు పౌడర్ రాసి పేరలోలి రాసి మెరుగులు దిద్దినా నిలబడే ప్రభుత్వం కాదు అనైతే. వన్ మినిట్ ప్లీజ్. మీరు చెప్పాల్సిందంతా కూడా శ్రావణ్ కుమార్ గారు చెప్పేశారు. లాస్ట్ వన్ మినిట్ ప్లీజ్. సాంబశివరావు సార్ యా ఒకటే చెప్తా ఉన్నా. సాంబశివరావు ఇవాళ ఏదో కొన్ని వార్తల్లో ప్రచారంలోకి తీసుకొస్తా ఉన్నారు. ఏదో లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తాం, లోకేష్ గారు ఎప్పుడు వెనక్కి వస్తే అప్పుడు ఆయన్ని మేము అదుపులోకి తీసుకుంటామని చెప్పి ఒకటే చెప్తా ఉన్నాం. లోకేష్ గారు ఇటువంటి ఉడత ఊపులకి భయపడరు. ఆయన ఢిల్లీలో ఆయన గత వారం రోజులుగా సృష్టిస్తున్నటువంటి ప్రకంపనాలకి ఇవాళ మీ పునాదులన్నీ కదిలిపోతా ఉన్నాయి. ఇవాళ నేషనల్ మీడియా ద్వారానే ఛాలెంజ్ చేశారు. ఏ మీ జగన్మోహన్ రెడ్డి సవాల్ స్వీకరించే ధైర్యం ఉందా? రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి గారు మీరు ఉండండి, ఆస్ జగన్ రెడ్డి టు కమ్, లెట్ హిమ్ డిబేట్ విత్ మీ అని చెప్పి ఇప్పటి వరకు ఆ సవాల్ స్వీకరించే వాళ్ళు లేరు. ఇవాళ పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆయనకి అనేక పార్టీలు అనేక మంది ప్రముఖులు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇందాకే కొద్ది గంటల ముందు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా గారు వచ్చి ప్రత్యేకంగా లోకేష్ గారిని కలిసి ఆయన మద్దతు తెలియజేశారు. జాతీయ స్థాయిలో అనేక మంది నాయకులు లోకేష్ గారిని కలుస్తా ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి వణుకు మొదలైంది కాబట్టి ఆయన కూడా లోపల పెట్టేస్తాం అని ఇటువంటి ఉడతోపులకి లోకేష్ గారిని ఇప్పటికే ఒక గౌరవమైనటువంటి తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. మళ్ళీ లోకేష్ గారి పైన కూడా అదే రకమైనటువంటి ప్రయోగాన్ని మీరు ప్రయోగిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటే కూడా చూస్తారు మీరు. సార్ రేపు మంచి తీర్పు రాబోతోంది. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గౌరవ న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. ముకుల్ రౌత్కి గారు అక్కడ ఎలా వాదించారో ఇక్కడ ఎలా వాదించారో ఆ న్యాయ నిపుణునికి తెలియజేశాం. విత్ రెస్పెక్ట్ తెలియజేశాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు రాబోతున్న అంత విశ్వాసం మాకుంది, నమ్మకం మాకుంది న్యాయ వ్యవస్థ మీద. చూద్దాం ఏం జరగబోతోందో. అంతేకాకుండా అర్ణబ్ గోస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్లోకి రమ్మని ఛాలెంజ్ చేసిన విధానం చాలా గొప్ప విధానం, కానీ వారు పోతున్నట్టుగా మాకు అనిపించలేదు, పోయేలాగా కూడా కనిపించట్లేదు. ఎనీహౌ ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న పట్టాభి గారికి అలాగే శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.